हैप्पी भारत, हैप्पी वर्ल्ड, रिच भारत, रिच वर्ल्ड, जय हो भारत, भारत वेलकम, ग्रैंड वेलकम। नेनु मी मनी पावर भावा पांडन योगाचार्य न्यूमरोलॉजिस्ट एंड लाइफ कोच। सो मैं न्यूमरोलॉजिस्ट योगिता पांडे यूट्यूब चैनल चूस्ट सब्सक्राइब चेयंडि, पक्कन उन्न आल ने बेल आइकन एक्टिवेट चेयंडि। सो ई नेल 15वा तारीख नुंचि मनकु सिग्नेचर क्लास जरुगुतुन्नायि। सिग्नेचर एला चेयालि मन जीवितंलो चेप्पानु कदा, मन योक्क మన పేరు కన్నా సిగ్నేచర్కి ఇంకా పవర్ ఉంటుందని చెప్తున్నారు కదా. సో అందుకోసమే మీరు ఏ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టినా మనకన్నా మన పేరు చాలా పవర్ఫుల్, మనకన్నా మన పేరు పవర్ఫుల్, ఆ పేరు కన్నా మీ సిగ్నేచర్ ఇంకా పవర్ఫుల్. ఎందుకంటే మనం ఎక్కడ బ్యాంక్కి వెళ్ళినా, ఆధార్ కార్డు మనం అప్లై చేసిన ఎక్కడైనా సరే మీ సిగ్నేచర్ చాలా ఇంపార్టెంట్. ఒక వ్యక్తి ఎదిగినాడా ఎదగలేడా, వరల్డ్ ఫేమసా లేదా కనీసం గల్లీ ఫేమసా లేదా అని తెలుసుకోవాల్సింది మనం ఒక గుర్తు ఏంటిదంటే, మీ సిగ్నేచర్ ఎప్పుడైతే ఆటోగ్రాఫ్గా మారిపోతుందో మీ స్థాయి చాలా సెలబ్రిటీ స్థాయికి వెళ్ళిపోయినట్టే. మీ సిగ్నేచర్ సిగ్నేచర్ కాకుండా ఆటోగ్రాఫ్, సార్ మీ ఆటోగ్రాఫ్ ఏంటి సార్, మీ ఆటోగ్రాఫ్ ఏంటి సార్, మీ ఆటోగ్రాఫ్ ఏమండి అని జనాలు ఫ్యాన్స్ మీ ఎంబడబడతారు కదా. సో సచిన్ టెండూల్కర్ గారు కానీ ఆటోగ్రాఫ్ ఏంటి సార్ అంటారు, మెగాస్టార్ చిరంజీవి గారిని ఆటోగ్రాఫ్ ఏమంటున్నారు. సో అట్లా మీ సిగ్నేచర్ ఆటోగ్రాఫ్గా మారిపోతే మీ జీవితంలో చాలా ఉన్నంత స్థాయికి వెళ్ళినట్టు కానీ ఎవరిదైనా. సో అందుకోసమే మీ జీవితంలో సిగ్నేచర్కి ఉన్నంత ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనము రెండు కళ్ళతో చూస్తున్నాము, మనకు కనిపించని ఇంకో కన్ను త్రినేత్రం ఆ మహాదేవుని, అదే మీ యొక్క సిగ్నేచర్. సో ఆ సిగ్నేచర్లో ఉన్న పవర్ మనం తెలుసుకోగలిగితే మన జీవితం ఇంకా ఇంకా ఫాస్ట్ గ్రోత్ అవుతుంది. అందుకోసమే వీటిపైన కూడా దాదాపుగా ఒక 6 రోజులు సిగ్నేచర్ కోర్సు, ఆన్లైన్ కోర్సు అందిస్తున్నాము. 15వ తారీఖు నుంచి కోర్సు జరుగుతాయి. సో టేక్ ప్రాపర్ అపాయింట్మెంట్, అడ్మిషన్ కండి. ఇక ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ప్రపంచ ఏదైతే ఫోర్బ్స్ మ్యాగజైన్ ఏదైతే ఉంటుందో ఆ లిస్టులో, అపర్ కుబేర్ లిస్టులో భారత్ నుంచి చాలా తక్కువ మంది ఉంటారు. వాస్తవంగా 10 రిచెస్ట్ పర్సన్ అంతా కూడా అమెరికా వాళ్ళు, లండన్, సింగపూర్ వీళ్ళే ఉంటారు అనమాట. ఎక్కువ అమెరికా వాళ్ళే ఉంటారు. మన దేశం వాళ్ళు చాలా తక్కువ. భారతదేశం డెవలప్డ్ కంట్రీ కాదు, డెవలపింగ్ కంట్రీ అంటే ఎదుగుతున్న దేశం. సో అందుకోసమే సరే ఏది ఏమైనా మనకు జియో వచ్చిన తర్వాత ముఖేష్ అంబానీ గారు, మరి చూడండి ఆస్తులు ఇద్దరికి సమానంగా పంచాడు ధీరుభాయ్ అంబానీ గారు. ఇక్కడ పేరు ఎంత ముఖ్యమో వాళ్ళు చేసే సిగ్నేచర్లు కూడా చాలా ముఖ్యం. వాళ్ళు ఆలోచన విధానం, ఇప్పుడు ఏదైతే ఆలోచిస్తామో అదే మనం రాస్తామన్నమాట, థింకింగ్ అండ్ ఇంకింగ్. సో అందుకోసం మీ సిగ్నేచర్ బట్టి ఈజీగా చెప్పచ్చు మీరు రిచ్ ఫెలోనా పూర్ ఫెలోనా. సో మీరు రిచ్ ఫెలో కాకుండా పూర్ ఫెలో కాకుండా ఇంకా మిడిల్ క్లాసా. సో అట్లా మీ సిగ్నేచరే మీరు అపరకు పేరులా, మీరు మల్టీమిలియనేరా, మీరు మిడిల్ క్లాసా, మీరు పూరా, మీరు హీరోనా, మీరు జీరోనా, మీరు పొలిటీషియనా, మీరు సూపర్ పవర్ కలిగిన వ్యక్తియా, అసలు ఏంటిది మీ సిగ్నేచర్లో దాగి ఉంది రహస్యం అంతా కూడా. ఎందుకంటే మీ ఆలోచన బట్టి మీ సిగ్నేచర్ వస్తుందన్నమాట. చూడండి మీరు కొంచెం తొందరగా కోపంగా ఏదో హడావిడిగా ఉన్నప్పుడు మీ సిగ్నేచర్లో చాలా మార్పులు వచ్చేస్తాయి. సో అందువల్ల థింకింగ్ అండ్ ఇంకింగ్, మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు మీ సిగ్నేచర్లో చాలా బాగుంటుంది. సో అందుకోసమే సిగ్నేచర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అందుకోసమే మీ బ్యాంకులో కూడా చెక్ మీద చాలా పవిత్రమైన గ్రంథాలు అంటాం కదా, భగవద్గీత ఒక బుక్, సో బైబిల్ ఒక బుక్, తర్వాత మనకు పురాణం ఒక బుక్, మీ చెక్ బుక్ ఒక బుక్, చెక్ బుక్ అంటున్నా కదా అది చాలా విలువైంది. ఆ చెక్ బుక్ మీద మీరు సరిగ్గా మీ సిగ్నేచరే, మీ సిగ్నేచర్లో స్టార్టింగ్లో ఎండింగ్లో ఏదో కొంచెం సరిగ్గా చేయలేదు అనుకోండి, అప్పుడు ఆ బ్యాంకులో ఉన్న మేనేజర్ గారు కానీ వాళ్ళ క్యాషియర్ కానీ ఇది మీ సిగ్నేచర్ సరిగ్గా లేదు, ఇది రాంగ్గా పెట్టారు, ఇంకో చెక్ మీద రాయండి అంటారు. చూసారా, మీ చెక్కే మీరే పెట్టారు, మీ సిగ్నేచరే అక్కడ రాంగ్ అయిపోయింది, అక్కడ కంప్యూటర్ సిస్టమ్ యాక్సెప్ట్ చేయట్లేదు. చూసారా, మీ సిగ్నేచర్కి ఉన్న విలువ మీరు పెట్టిందే, మీరు ఒకప్పుడు పెట్టిన ఆ యొక్క మానసిక స్థితిని బట్టి మీ యొక్క సిగ్నేచర్ రైట్ రాంగ్ అయిపోతుంది. అందుకోసం సిగ్నేచర్ అనేది చాలా ఇంపార్టెంట్ మీ జీవితంలో. ఇంకా సిగ్నేచర్ పెట్టిన వాళ్ళ గురించా, వాళ్ళకి ఆల్రెడీ ఇది ఉంది కదా అది వేరు.
सो 99.99% మీ సిగ్నేచర్ మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఒకవేళ మీరు ఇంత కష్టపడి హార్డ్ వర్క్ స్మార్ట్ వర్క్ అన్ని రకాలుగా చేస్తున్నా మీరు ఇంకా డెవలప్ కాలేదు అంటే ఖచ్చితంగా మీ సిగ్నేచర్ లోపం ఉండి ఉంటుంది. ఖచ్చితంగా మా దగ్గర కన్సల్టేషన్ చేసే వాళ్ళకి మేము న్యూమరాలజీ కన్సల్టేషన్ చేసే వాళ్ళకి మనం ఏం చేస్తాం అంటే ఖచ్చితంగా మేము సిగ్నేచర్ అనాలసిస్ చేస్తాం. ఇక్కడ ఇది మన నాది ఉంటుంది, దీని కింద ఆ క్యాండిడేట్స్ది కూడా సిగ్నేచర్ ఉంటుంది అన్నమాట, వాళ్ళ పేరుకు తగ్గట్టు, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తగ్గట్టుగా. సో వాళ్ళ లోషో గ్రీన్లో ఏంటిది దాని తగ్గట్టుగా వాళ్ళ సిగ్నేచర్ ఇక్కడ మేము వాళ్ళకి ఎగ్జాంపుల్గా పంపిస్తాం అన్నమాట. సో అందుకోసమే అసలు సిగ్నేచర్ కోసం స్పెషల్గా అపాయింట్మెంట్ తీసుకొని సిగ్నేచర్ నాకు లక్కీ నెంబర్ వద్దు, లక్కీ మొబైల్ నెంబర్ వద్దు, ఏమద్దు గురుగారు, మాకు ఓన్లీ సిగ్నేచర్ కావాలని అమౌంట్ పే చేసేవాళ్ళు బోర్డు అన్నారు. సో అందుకోసమే సిగ్నేచర్ అనేది మీరు పేరంటే ఎక్కడన్నా మీరు ఆ కోర్సు రాసుకోవాలి, తర్వాత పేరు మళ్ళీ మార్పించుకోవాలి అనేది ఒక అది ఒక కొంచెం కష్టతరమైనది. కానీ సిగ్నేచర్ అనేది సింపుల్, మీకు ఎప్పుడంటే అప్పుడు ఆప్షన్ అక్కడ ఉంది మీరు చేంజ్ చేసుకోవడానికి బ్యాంకులో కానీ ఎక్కడైనా కానీ. సో అందుకోసమే ముఖ్యంగా మీకు లావాదేవీలు జరిగే బ్యాంకులో మీ సిగ్నేచర్ మాత్రం బాగలేదంటే మీరు అపర కుబేరులు, మీ ఫైనాన్షియల్ బ్యాలెన్స్ లేకుండా మీరు కరోడ్పతి ఉంటే రోడ్పతి అయిపోతారు. సో అందుకోసం మీ రోడ్పతిని కూడా కరోడ్పతిని చేసే అద్భుతమైన రహస్యాలు ఈ సిగ్నేచర్ ఆలోచనలో ఉంటుంది. ఆ సిగ్నేచర్ గురించి సంతకం ఎలా పెట్టాలి, స్టార్టింగ్ లెటర్ ఏంటిది, ఎండింగ్ లెటర్ ఏంటిది, అసలు దీంట్లో మనీ బ్యాగ్స్ అని ఉంటాయి సీక్రెట్స్, సో ఎలా ఉండాలి ఏంటిది. సో అందుకోసం చూద్దాం ఈరోజు మనం ముఖేష్ అంబానీ గారిది సిగ్నేచర్ ఎలా పెట్టారు. ఆల్రెడీ మీకు ఆన్లైన్లో చూడొచ్చు మీరు కూడా. సో ముఖేష్ అంబానీ గారు, సో ఆయన ప్రపంచ 11వ కుబేరుడుగా ఉన్నాడు. వాళ్ళ తమ్ముని గారు ఒకప్పుడు ఉండేవారు, ఇప్పుడు ఆయన ఫైనాన్షియల్ క్రైసిస్కి వెళ్ళిపోయారు. ముఖేష్ అంబానీ గారి సిగ్నేచర్లో మనం గమనించాల్సిన అవసరం ఉంది. సో ఆయన పేరులో ఏముంది, ఆయన డేట్ ఆఫ్ బర్త్లో ఏముంది, అసలు ఆ మెయిన్గా సిగ్నేచర్లో ఏముంది, మెయిన్ సిగ్నేచర్లో ఏముంది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం చక్కగా. సో ముఖేష్ అంబానీ గారిది సిగ్నేచర్ మనం ఒకసారి నేను మా ప్రజెంట్గా నేను రాశాను అన్నమాట. సో చూద్దాం ఇప్పుడు ముఖేష్ అంబానీ గారిది ఎలా ఉంది అంటే చక్కగా. ముఖేష్ అంబానీ గారిది ఇప్పుడు ఆయన రోజుకు 164 కోట్లు సంపాదిస్తారు ముఖేష్ అంబానీ గారు. సో 164 కోట్లు సంపాదిస్తారు దాదాపుగా. ఎలాన్ మస్క్ కానీ తర్వాత జెఫ్ బెజోస్ కానీ వాళ్ళు రోజుకి 1000 నుంచి 1200 కోట్లు సంపాదిస్తారు వాళ్ళు. సో వాళ్ళ సిగ్నేచర్ కూడా నెక్స్ట్ వీడియో తెలుసుకుందాము. ఇప్పుడు ముఖేష్ అంబానీ గారు వీళ్ళు స్టార్టింగ్లోనే ఏ విధంగా స్టార్ట్ చేశారంటే, ఆయన పేరు మనం చూసుకుంటే చాలా మంది తెలుసు ముఖేష్ అంబానీ అని, చాలా మందికి తెలుసు ముఖేష్ అంబానీ. మీకు గూగుల్లో సెర్చ్ చేస్తే ఏం తెలుస్తుందంటే ముఖేష్ ధీరుభాయ్ అంబానీ అని ఉంటుంది. మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే వికీపీడియాలో అంబానీ అని ఉంటుంది. ఎస్, ఇది మనకు న్యూమరాలజికల్ ప్రకారం కూడా చూస్తే చాల్డియన్లో 66 ఉంటుంది, తర్వాత పైథాగరస్లో 98 ఉంటుంది మరియు నేమ్ నెంబర్లో 66 ఉంటుంది, తర్వాత పిరమిడ్లో 29 ఉంటుంది. వాస్తవంగా ఆయన డేట్ ఆఫ్ బర్త్ అనుగుణంగా పంతొమ్మిది వందల యాభై ఏడు ఏప్రిల్ 19వ తారీఖు పుట్టాడు. 199 కాంబినేషన్, చాలా దృఢ సంకల్ప రేఖలు అన్ని ఉన్నాయి. అయితే ముఖేష్ ధీరుభాయ్ అంబానీ అనే దాంట్లో వాస్తవంగా 2 మెథడ్లో ఆయనకి ఈ సంఖ్యాబలం అపోజిట్గా ఉంది. చూడండి ఇది రాంగ్, కానీ ఇది బాగా కలిసి వచ్చే నెంబర్ ఉంది. ఫుల్ లగ్జరీ ఆల్రెడీ ఆయన పేరు ముఖేష్ ధీరుభాయ్ అంబానీ పేరులో 66 నెంబర్ ఉంది, ఫుల్ లగ్జరీ. అసలు 1 6 ఉంటేనే ఆ శ్లాగం అయిపోతుంది పేరులో, మొత్తం లగ్జరీ డబల్ ధమాక. అందుకోసం మీకు తెలుసు కదా భారతదేశంలో ఆసియా ఖండంలోనే అపర కుబేరుడు అయిపోయాడు, మొత్తం ప్రపంచంలోనే 11వ స్థానంలో 11th పొజిషన్లో ఉన్నాడు. సో ఎక్కువగా పిలిచేది ఏంటిదంటే ముఖేష్ అంబానీ అని పిలుస్తారు. ముఖేష్ అంబానీ ముఖ్యంగా ఎక్కువగా పిలిచేది ఏంటంటే ముఖేష్ అంబానీగా పిలుస్తారు. ఇది కూడా మనకు
మనకు చాల్డియన్లో చూసుకుంటే మనకు చాల్డియన్లో చూసుకుంటే 39 నెంబర్ వస్తుంది, 39 నెంబరు. మరియు పైథాగరస్ చూసుకుంటే 45 నెంబర్ వచ్చింది. తర్వాత నేమ్ నెంబర్లో 39, తర్వాత పిరమిడ్లో 12. వాస్తవంగా మనం ఒక పేరుని చూసుకున్నప్పుడు, ఖచ్చితంగా పేరుని చూసుకున్నప్పుడు ఒక ఈ ఫార్ములా చెప్తాం మా శిష్యులందరికీ కూడా. జన్మ సంఖ్య ఇది, విధి సంఖ్య ఇది. సో ఏదైనా పేరు చక్కగా ఈ జన్మ సంఖ్య కన్నా విధి సంఖ్య కన్నా రావాలని చెప్తాను అనమాట, లేకపోతే లక్కీ నెంబర్ రావాలి. ఇప్పుడు ఈ 45 అనేది 9 నెంబర్ వస్తుంది. సో ఇదే వచ్చిందనమాట. అంటే ఏదైనా ఇప్పుడు ఒక వ్యక్తి లక్షల కోట్ల రూపాయలకు అధిపతి అయిందంటే తప్పనిసరిగా వాళ్ళ పేరులోనే ఈక్వాలిటీగా ఉంటుంది ఖచ్చితంగా. సో వాళ్ళ జన్మ సంఖ్యలో అయినా సరే విధి సంఖ్యలో అయినా సరే అది కలిసి ఉంటుంది ఖచ్చితంగా. ఇది మనం ఒక పార్ట్, ఇది న్యూమరాలజికల్లో ఒక పార్ట్ ఇదంతా. అయితే వీటన్నిటికంటే చాలా పవర్ఫుల్ అనేది ఏంటిదంటే సిగ్నేచర్. సిగ్నేచర్ అనేది ఇప్పుడు చాలా మందికి వాళ్ళ పేర్లలో ఎంత సంఖ్య ఉంది ఏముందో తెలియదు, కానీ ప్రతి ఒక్కరు బ్యాంకులో చెక్ బుక్ల మీద ఎక్కడైనా సిగ్నేచర్ పెట్టాల్సిందే కదా. సో మీరు న్యూమరాలజీ నమ్మినా నమ్మకపోయినా కానీ సిగ్నేచర్ అయితే ఇంపార్టెంట్ అయ్యే కదా. సో అందుకోసమే ఇప్పుడు ఎంతో స్టార్ట్ అయింది, ఎంతో స్టార్ట్ అయింది ముఖేష్ అంబానీ అనే దాంట్లో ఎంతో స్టార్ట్ అయింది. కాబట్టి ఎప్పుడైతే ఎవరి పేరులో అయితే ఈ బిగ్ లెటర్స్ గా రాస్తుంటారో, ఎవరైతే బిగ్ లెటర్స్ గా రాస్తుంటారో, సో ఇది చూడండి, ఇలా ఇలా ఎప్పుడైతే ఈ బిగ్ లెటర్స్ తో స్టార్ట్ చేసి ఇలా రాసేసి, సో ఇలా పర్వతాలుగా ఎప్పుడైతే ఎవరెస్ట్ పర్వతాలుగా ఈ మౌంట్లుగా రాయడం ఎప్పుడైతే ఉంటుందో ఇది సక్సెస్ ఇస్తుంది. ఇలా ఇదిగో ఇక్కడ ఒక పర్వతం వచ్చేసింది. సో మీకు ఇక్కడ మౌంట్లు రావడం జరిగింది. తర్వాత ఇంకా ఇలా బిగ్ పెట్టేసి ఇక్కడ మనీ బ్యాగ్ లాగా, మనీ ఇదిగో ఇక్కడ ఒక మనీ బ్యాగ్, ఇక్కడ ఒక మనీ బ్యాగ్, ఇలా మనీ బ్యాగ్ లాగా ఇలా సంచిలాగా తయారైంది. సంచిలాగా ఇదిగో సంచిలాగా అంటే మనీ బ్యాగ్ లాగా సంచిలాగా తయారైంది. ఇదిగో మళ్ళీ మౌంట్లు, ఇవన్నీ మౌంట్లు విక్టరీలకు సంబంధించిన లాగా, డబ్ల్యూ లాగా, వి లాగా, యు లాగా, ఇవన్నీ ఆరుకు సంబంధించినవి అనమాట. ఆర్ అంటే లక్ష్మీస్థానం, లక్ష్మీస్థానం. సో ఎవరి సిగ్నేచర్లో అయితే ఈ ఇవన్నీ ఇలా ఒక అలలాగా, ఇదిగో ఇక్కడ మళ్ళీ మనీ బ్యాగ్, ఇది మనీ బ్యాగ్ అంటారనమాట, మనీ బ్యాగ్. సో ఈ విధంగా ఈ మౌంట్లు, ఈ మనీ బ్యాగులు ఇవి ఎప్పుడైతే ఎక్కడెక్కడ ఉంటాయో, ఇదిగో ఇది ఒక మౌంట్, ఇదొక మౌంట్, ఇదొక మౌంట్, ఇలా మౌంట్స్ ఎప్పుడైతే ఉంటాయో ఈ విధంగా సిగ్నేచర్లో, ఈ మనీ బ్యాగ్స్ ఇలా ఎప్పుడైతే, ఇదిగో ఇక్కడ ఒక మనీ బ్యాగ్, ఇది ఇది ఇక్కడ మనీ బ్యాగ్, ఇది ఒక మనీ బ్యాగ్. సో ఈ విధంగా ఎవరి సిగ్నేచర్లు అయితే మౌంట్ అండ్ మనీ బ్యాగ్స్ ఉంటాయో, ఇదిగో ఇక్కడ ఒక మనీ బ్యాగ్, మనీ బ్యాగ్, అసలు ఇది ఒక పెద్ద మనీ బ్యాగ్, ఇది మనీ బ్యాగ్. సో ఇక్కడ బ్యాగ్, మనీ బ్యాగ్ మొత్తం ఇలా అయ్యి, తర్వాత ఇలా వచ్చేసిన తర్వాత ఎప్పుడైనా సరే సిగ్నేచర్ చూడండి ఇలా అని, ఇది రైట్ మార్క్ లాగా ఉంది చూడండి లాస్ట్ కి ఇక్కడ రైట్ మార్క్, ఎస్. సో సిగ్నేచర్ రైట్ మార్క్ లాగా ఉంది. సో మొత్తం అయితే ఇలా కిందికి తీసుకొచ్చినా, కిందికి తీసుకొచ్చి మళ్ళీ ఇలా 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 అని పైకి తీసుకెళ్లారు, ఇది డౌన్ఫాల్ కాలేదు. ఇక్కడ కిందికి తీసుకొచ్చినా మళ్ళీ ఇలా కిందికి తీసుకోపోకుండా, సో అది పైకే వెళ్ళింది రైట్ మార్క్ లాగా చూడండి. సో అందుకోసం ఒక సిగ్నేచర్ అనేది ఖచ్చితంగా, ఇదిగోండి వీళ్ళకు మౌంట్ సిస్టమ్ ఒకటి ఉంది, చాలా పెద్దగా పెడుతున్నారు వీళ్ళు. దాదాపుగా ఒక సిగ్నేచర్ అనేది కంపల్సరిగా 2 సెంటీమీటర్స్ టు 6 సెంటీమీటర్స్ మధ్యలో ఉండాలి. ఇది అయితే చాలా ఎక్కువగానే ఉంది, దాదాపుగా చాలా పెద్దగా ఉంది. సో సిగ్నేచర్ చిన్న చిన్నగా పెట్టుకోవడము, సిగ్నేచర్ అది ఒక వైబ్రేషన్ క్రియేట్ కాకుండా పెట్టే సిగ్నేచర్లు ఎప్పుడు కూడా సక్సెస్ కావు. తప్పనిసరిగా మీ సిగ్నేచరు, తప్పనిసరిగా మీ సిగ్నేచరు మీ జీవితాన్ని కాదు, మీ కుటుంబ జీవితాన్ని మారుస్తుంది, మీ ఊరిని, మీ జిల్లాని, మీ రాష్ట్రాన్ని, మీ దేశం. ఇప్పుడు చూడండి ముఖేష్ అంబానీ గారు అంటే జియో అంటే ముఖేష్ అంబానీ గారు, రిలయన్స్ అంటే ముఖేష్ అంబానీ గారు. ఇప్పుడు అనిల్ అంబానీ లేదు, ఆయన సిగ్నేచర్ గురించి అనాలిసిస్ చేద్దాం. సో మొత్తం మీద అయితే ఆయన డేట్ ఆఫ్ బర్త్ లో ఉన్న రహస్యాలు కానీ, ఆయన సిగ్నేచర్ లో ఉన్న రహస్యం కానీ జీవితంలో అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లే అవకాశాలు ఉంటాయి. మీ సిగ్నేచర్ కూడా సరిగా లేనప్పుడు మీరు ఆటుపోట్లతో జీవితం అంతా కూడా అంధకార బంధం అయిపోతుంది. తప్పకుండా మీ జీవితంలో ఒక సిగ్నేచర్ అనేది అద్భుతంగా మీ జీవితాన్ని ఒక ఎవరెస్ట్ శిఖరాన్ని తీసుకెళ్తుంది అనడంలో సందేహం లేదు. ఒక సిగ్నేచర్ సరిగా లేనప్పుడు పసిఫిక్ మహాసముద్రంలో తొక్కేస్తుంది. సో అందుకోసం మీ సిగ్నేచర్ మీ జీవితాన్నే కాదు, మీ కుటుంబ వ్యవస్థని, మీ వంశాన్ని మొత్తం బాగా మీది బాగా ఉంటే మీ సిగ్నేచరు, దాదాపుగా సిగ్నేచరే
నీ జీవితంలో నువ్వు ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు. చూడండి, ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూడా సో మన రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, ప్రమాణ స్వీకారం చేస్తాను. నేను ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను చేసిన తర్వాత ఆ దురుగు పాండురంగం అని చేసేసి మళ్ళీ అక్కడగా ప్రమాణ స్వీకారం చేయగానే అయిపోదు. అలా చేసి నువ్వు స్టేజ్ మీదకి కిందకి దిగొచ్చినట్టు అయిపోయినట్టే ఇంకా నీ పని. సిగ్నేచర్ పెట్టకపోతే, అక్కడ గవర్నర్ దగ్గర సిగ్నేచర్ పెట్టకపోతే నువ్వు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసినట్టు కానీ కాదు. సో సీఎం కైనా పిఎం కైనా ఎవరికైనా ఓటర్, మనం ఓటర్ మహాశయులు. మనము ఓటు ఓటు తెలుసు కదా, మన ఓటు ఎంత పవర్ కూడా. మనం ఓటు వేయడానికి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ కూడా సిగ్నేచర్ పెడతాం, వెలుముద్ర వేస్తాం. సో అంత ఇంపార్టెంట్ ఉంది ఈ సిగ్నేచర్కి. మీరు దాన్ని క్యాజువల్ గా తీసుకోవచ్చు, చాలా ఇంపార్టెంట్ గా తీసుకోవాలి. తీసుకొని మీ జీవితంలో కూడా సిగ్నేచర్ ఇంపార్టెంట్ తెలుసుకొని మీ సిగ్నేచర్ కూడా సరిగా ఉందా లేదా టేక్ ప్రాపర్ అపాయింట్మెంట్. 8096413456. మీరు మీ జీవితంలో రిచెస్ట్ ఫెల్లో అవ్వాలంటే, రిచెస్ట్ పర్సన్ గా కావాలంటే ఖచ్చితంగా మీ సిగ్నేచర్ లో రహస్యం తెలుసుకుందాం. కోర్సు కూడా పెడుతున్నాను, కోర్సులు అటెండ్ కానీ మీ జీవితంలో మీ పిల్లలకి మీరు కోర్సు నేర్చుకుంటే మీ ఇంటి పని, మీ ఇంటి పదికి అందరికీ మీరు సిగ్నేచర్ నేర్పించచ్చు చక్కగా. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూమరాలజిస్ట్ యోగితా పాండే యూట్యూబ్ ఛానల్. పక్కనున్న ఆల్ అనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ.